ఈరోజు మీ అందరి ముందర ఒక ముఖ్యమైన సబ్జెక్టు వాక్ స్వాతంత్రం, అదే మారిగా ప్రజాస్వామ్యంలో ఒకటి లెజిస్లేచర్, రెండు ఎగ్జిక్యూటివ్, మూడు జుడిషియరీ, నాలుగు మీడియా. ఈ నాలుగు కూడా ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ముందుకు పోతాయి. ఈ ప్రభుత్వం అతి దారుణంగా, చాలా నీచంగా, ఒక మాటలో చెప్పాలంటే ఏదో అణిచివేసే ధోరణి, అణగదొక్కే ధోరణి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతారనేది మర్చిపోతున్నారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏబిఎన్ టీవీ 5 రెగ్యులేటరీ అథారిటీస్ చెప్పిన కడాన ఫైబర్ గ్రిడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు ఫైన్ వేసిన, అదే మారిగా మిగిలిన వాళ్ళందరికి కూడా ఇది కంటెంప్ట్ కింద వస్తుంది, మీరందరూ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీ యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తించడం, చాలా నీచంగా క్రూరంగా ప్రవర్తించడం, బెదిరించడం, అవన్నీ జరుగుతున్నాయి. అది అయిన తర్వాత మీరు ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరు కూడా స్వేచ్ఛగా రాయడానికి కానీ స్వేచ్ఛగా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద పడ్డారు. సోషల్ మీడియా అనేది ఇంత మునుపు కూడా వాళ్ళే కూడా ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మామూలుగా కూడా కాదు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరికి ఒక స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళు వ్యక్తిగతంగా కానీ, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతో కానీ ఎక్కడికక్కడ కమ్యూనికేట్ చేసుకునే స్వాతంత్రం ఉంది. దాన్ని కూడా హరించే విధంగా ఇష్టానుసారంగా తయారైపోయి వీళ్లకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమి మాట్లాడకూడదు, కనీసం ఇండ్లలో కూడా మాట్లాడకూడదు, ప్రైవేట్ టాక్స్లో కూడా మాట్లాడకూడదు, ఎక్కడన్నా ఏదైనా దొరికితే దానిపైన యాక్షన్లు తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. చాలా దుర్మార్గంగా చేశారు. దీన్ని చాలా గట్టిగా కండెమ్ చేస్తున్నాం, గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం. ఏ చట్టం కింద మీరు అరెస్ట్ చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం అందరికీ ఒకటిగా ఉంటుందా, వైసీపీకి మాత్రం చుట్టంగా తయారవుతుందా? చుట్టంగా తయారైతే మీరేం చేయబోతారో భవిష్యత్తులో మీరు కూడా చెప్పాలి. అదే మరి ఒకవేళ మీరు కానీ చెప్పకపోతే మీరు కూడా దోషులుగా నిలబడే రోజు దగ్గరలో వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేస్తాం, ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తాం. ఏ చట్టం కింద చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది, డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఈ పోలీసులను కూడా ఏ విధంగా ఫిక్స్ చేయాలని ఫిక్స్ చేస్తాం. చట్ట ప్రకారం వెళ్ళండి, మేము పూర్తిగా సహకరిస్తాం. అందరిని ఇంపార్షియల్గా చూడండి, మేము కూడా పూర్తిగా మీకు కోఆపరేట్ చేస్తాం. చట్ట ఉల్లంఘన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. దాన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా పోలీసులు కూడా చట్టం ముందర దోషులుగా నిలబెట్టాలి, నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని స్లైడ్స్ కూడా మీకు చూపిస్తాను. అదే మరి కొంతమంది ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ మనోవేదన, జరిగిన ఇష్యూస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో రెండు మూడు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఏ విధంగా టీడీపీ కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు, పెట్టి ఏ విధంగా హింస పెడుతున్నారు. రెండోది,
మా పైన సోషల్ మీడియాలో పెడితే ఏ విధంగా యాక్షన్ తీసుకోకుండా మేము కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు లేకుండా ఏ విధంగా ఉన్నారు. ఇంకొక పక్కన క్యారెక్టర్ అసాసినేషన్ చాలా దుర్మార్గంగా నీచంగా, వీళ్లకు భార్యలు ఉన్నారు, పిల్లలున్నారు, తల్లులున్నారు, అదే భాష అదే ఫోటోలు వాళ్ళ మీద వాడితే వాళ్ళు ఎట్లా బాధపడతారని కూడా లేకుండా మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తూ ఉంది. మా మీద పెడితే పోలీసుల ప్రేక్షక పాత్ర, వాళ్ళ మీద రైట్ రాయల్గా మేము మామూలుగా పెట్టిన కంటెంట్ పెట్టినా అరెస్టులు చేయడం, ఎవరిచ్చారు మీకు అధికారం అడుగుతున్నా, నిలదీస్తున్నా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కార్యకర్తలు ఏకాకులు కాదు, వాళ్ళకు కూడా రైట్ ఉంది. మీరు పిచ్చ పిచ్చగా చేస్తే ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం. ఇది ఒక ఆర్గనైజేషను, ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు అండర్గ్రౌండ్లో ఉండే పార్టీ కాదు, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే రాజకీయ పార్టీ. ముఖ్యమంత్రి అతనికి ఇష్టానుసారంగా అతను చేయాలంటే ఇది పులివెందల కాదు. నేను అందుకే చెప్పా ముందుగానే, పులివెందల పంచాయతీ చేసి రాష్ట్రంలో అప్రతిష్ట పాలు కావడమే కాదు, కడాన చీకొట్టే పరిస్థితి, అసహించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేసి నువ్వు ఏం చేసినా మేము అప్రిషియేట్ చేస్తాం, కానీ తప్పుడు పనులు చేసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తే అది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు చూస్తే నేను అడిగిన దాంట్లో అడ్వకేట్స్ కూడా మేము ఎగ్జామిన్ చేశాం. మామూలుగా ఒకసారి చూస్తే కొన్ని కొన్ని కేసులు వీళ్ళు పెట్టింది 153 సెక్షన్ ఏ. ఈ 153 సెక్షన్ ఏ కింద, సెక్షన్ 153 ఏ కింద వివిధ సమూహాల మధ్య మతం, జాతి, జననం, నివాసం, ప్రాంతం, భాష లాంటి విషయాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, దీనిపైన 3 సంవత్సరాలకు జైలు మరియు జరినామా లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 505(a)(b) ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా వదంతిని వ్యాప్తి చేసినను, తయారు చేసినను, ప్రచురించినను శిక్షించేందుకు నేరం రుజువైతే 3 సంవత్సరాల జైలు మరియు జరినామా లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 505(2) మతం, జాతి, జననం, నివాసం, ప్రాంతం, భాష లాంటి విషయాలు రెచ్చగొట్టే విధంగా ఏదైనా వదంతులు వ్యాపింపజేస్తే శిక్షించుటకు నేరం రుజువైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరినామా లేకుండా 2. ఐపీసీ సెక్షన్ 506 తీవ్రంగా గాయపరుస్తామని బెదిరిస్తే శిక్షించేందుకు నేరం రుజువైతే 2 సంవత్సరాలు శిక్ష, జరినామా లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 507 ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు తీవ్రంగా గాయపరుస్తామని బెదిరిస్తే శిక్షించేందుకు 2 సంవత్సరాలు జైలు, జరినామా లేకపోతే 2. ఐపీసీ సెక్షన్ 509 మాటలు, సైగలు, చేష్టల ద్వారా మహిళల్ని కించే పరిస్థితి శిక్షించేందుకు నేరం రుజువైతే 3 సంవత్సరాలు జైలు మరియు జరినామా. పై సెక్షన్లు ఏవి కూడా సోషల్ మీడియా కేసులకు వర్తించవు. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అంటే వ్యక్తుల యొక్క వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా హరించడమే. ఇంకొక పక్కన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సెక్షన్ 66(a) ప్రసార మాధ్యమాల ద్వారా చట్ట వ్యతిరేక సందేశాలు పంపిన ఎడల శిక్ష గురించి, దీనిపైన సుప్రీంకోర్టు వారి రిట్లో 167/2012 రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చున్నారు. దీన్ని వాడడం, ఈ చట్టాన్ని వాడడం రాజ్యాంగ వ్యతిరేకమని. అయితే ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేసే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, జడ్జిమెంట్స్ను వైలేట్ చేసి ఈ సెక్షన్ కింద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనిపైన 3 సంవత్సరాలు జైలు, అది మరి 100,000 రూపాయలు జరినామా లేకపోతే 2. సెక్షన్ 66(d) కంప్యూటర్ ద్వారా ఏదైనా విషయాన్ని మార్పు చేసి మార్ఫింగ్ ప్రచారం చేస్తే వారిని శిక్షించేదానికి 3 సంవత్సరాలు జైలు, 100,000 రూపాయలు జరినామా. సెక్షన్ 67 ఏదైనా అభ్యంతరకరమైన విషయాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రసారం చేసి శిక్షించేందుకు
నేరం రుజువైతే మొదటిసారి అయితే 3 సంవత్సరాల జైలు, 5 లక్షల రూపాయలు. రెండోసారి అయితే అంతకంటే ఎక్కువ అయితే 5 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయలు జరిమానా. ఇలాంటివన్నీ కూడా ఇవన్నిటికీ మళ్ళీ సుప్రీంకోర్టు అయితే వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. సెక్షన్ ఏదైతే పై సెక్షన్ నమోదు చేసినట్లో సెక్షన్ 47, 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయాలి, జారీ చేసిన ఎన్క్వైరీ చేయాలి, తర్వాతనే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ నేను చూడలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ప్రమోట్ చేశాం, అందుకే ఇవన్నీ వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చినటన్నీ మా వాళ్ళందరినీ కూడా పిలిపించాను. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు ఇవన్నీ చేసి జైలుకు కూడా పోయి వచ్చారు. కొంతమంది జైలుకు కూడా పంపించే పోయి వచ్చారు. మీరు క్వశ్చన్స్ కూడా అడిగేదానికి అడగచ్చు, 1 బై 1 పిలుస్తాం. మీరు కూడా ఇవన్నీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఇక్కడైంది, రేపు ఇంకా ఏదైనా అవడానికి కూడా అవకాశం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇనిషియల్గానే ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. అది చేయడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. తమ్ముళ్ళు మీరు కూడా కూర్చోవాలమ్మా, ఎవరు వద్దా, కసపు అందరిని కూర్చోబెట్టండి బయట. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మేము కూడా ఒక పక్క వస్తాం మీకు ప్రజెంటేషన్కి. ఇది కూడా చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. నేను ఈ సబ్జెక్టు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే 1 బై 1 నేను పిలిస్తే మీరు ఇక్కడికి వస్తారు. మీరు ఏ విధంగా మిమ్మల్ని ఎరాస్ చేశారు, ఇబ్బంది పెట్టారు, అవి కూడా మీరు చెప్తారు. అది చెప్పిన తర్వాత మనం ఇది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ ఇది ఇది కానీ ముందు లైట్స్ ఆఫ్ చేయండి కొంచెం, కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని చూస్తే అనపర్తి నియోజకవర్గం కాపవరం గ్రామానికి చెందిన నొక్కి శ్రీను సోషల్ మీడియాలో వైకాపాపి పోస్టులు పెడుతున్నారని 6/9/2019 అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఆయన పెట్టింది ఏంటి, 1 అంతా భ్రాంతి అయినా, ఏపీ మనుగడ ఆగిపోయానా, ఈ ఖజానా నిండాలంటే 2 పాటలు పాడితే సస్యమరా నిండిపోతుంది ఖజానా, రాజా కాజా. మీకందరూ తెలుసు, రాజన్న రావాలి జగన్, కావాలి జగన్, గిరగిర తిరుగుతుంది, అదే ఆయన పెట్టింది. ఆ పోస్టింగ్లో ఏమీ ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఉంది, నువ్వు చెప్పిందే కదా, దాంట్లో ఏముంది, ఆయన జైలు తీసుకుపోవాలన్నా. రెండో పోస్టింగ్ సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ. మీరు చెప్పింది సన్న బియ్యం, కడాన మీరు ఇచ్చింది ఏంటి, మీరు చెప్పింది సన్న బియ్యం చెప్పి ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చిన సన్న బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండిన అన్నం నభూతో నభవిషత్. ఏం మోసం చేశారన్నా, మీ మోసానికి నా హ్యాండ్స్ ఆఫ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మీరు చేసి సన్న బియ్యం ఇస్తారని మోసం చేస్తే ఆ విషయమే ప్రజలకు తెలియజేశారు ఒక రాజకీయ కార్యకర్తగా, ఆయనకు రైట్ లేదా, అదే విషయం అడుగుతున్నా. 3, ఇసుక మాఫియా గురించి అడిగితే అరెస్ట్, ఇంకా రత్నాల గురించి అడిగితే ఉరిశిక్ష వేస్తారా ఏంటి, 151 మంది ఉన్న మీకు, 23 మంది ఉన్న బాబు ఇసుక మీద ధర్నా అంటే
గృహ నిర్బంధం చేస్తారు. బాబు తడాక నిదానంగా ఉంటుంది, కంగారు వద్దు. ఈ పోస్టింగ్స్ పెడితే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసిపోతారా మీరు? ఎవడిచ్చాడు మీకు అధికారం పోలీసులకి? ప్రజలు ఆలోచించమంటున్నా. నా డ్యూటీ ప్రజల్లో చైతన్యం తేవడం, అవసరమైతే ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఇస్తురావడం. ఎన్ని వేల మంది లక్షల మంది మీరు అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. రెండు, దీని మీద పోలీసులు ముందుకు బ్యాక్. ముందు పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 506 కింద నమోదుకి చేస్తారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 159/2019, డేట్ 19/8/2019. ఈ మూడు సెక్షన్స్ కింద ఐపీసీ బుక్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ చూస్తే రాష్ట్ర విద్యామంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 10వ తరగతి ప్రజా ప్రశ్న పత్రాల రూపాన్ని మార్చినందుకు గాను వినుకొండ నియోజకవర్గం నాగులవరం గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పడిన మధుర రాజశేఖర్ రెడ్డి 28/9/2019 తీసిన వీడియో తీసి మంత్రి పంపించారు. అందులో ఆయన చెప్పింది ఏంటి, ఎన్ని చేస్తున్నారు, పిల్లలు మానసిక ఆందోళనకు గురవుతారు, ఈజ్ ఇట్ రైట్, ఏదంటే చేయడం ఏంటి ముందు చెప్పకుండా వేస్తే అతన్ని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతను తీసుకుపోయి వేధింపులకు గురి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ 10లో మార్పులు లేదని పైనే అతను అభిప్రాయం చెప్పాడు. అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి కాదు. ఈ రాజశేఖరుడు ఉన్నాడు, వచ్చాడు ఈరోజు? రాలేదనుకుంటాను. మూడోది, అల్లూరి మణికంఠ వచ్చారు, రైతు ఆయన రాలేదు. ఈయన పెట్టింది భవనం సుధాకర్ రెడ్డి అనే వైకాపా వ్యక్తి 21/21/26/29 తెలుగుదేశంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. దీనికి కౌంటర్గా నరసరావుపేట నియోజకవర్గంలో అల్లూరివారిపాళెంలో అల్లూరి మణికంఠ 29/29 అల్లూరివారిపాళెం ఊరి కౌలు రైతులు మాట్లాడే వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా ఇక్కడ ఉంది. ఏంటి ఇదేనా రాజన్న రాజ్యం, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే వదలడు, గుంటూరు నరసరావుపేట వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట కౌలు రైతుల ఆందోళన, 4 సంవత్సరాల నుండి నగదు వరుసగా కట్టి తీసుకుంటున్నామని, ఈ ఏడాది రుణాలు మంజూరు చేయడం లేదని ఆందోళన దిగిన అల్లూరివారిపాళెం ఇక్కూరు గ్రామ కౌలు రైతులు 10 రోజుల నుండి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే రాష్ట్రంలో 70 మంది కౌలు రైతులు ఆత్మ చేసుకున్నారని అన్నారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇది పెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు? ఇంకొకటి, ఇది పిల్లి కోటేశ్వరరావు బాలాజీ సింగ్. ఇది ఒకసారి చూస్తే ఎన్నికల ముందు జరిగింది. ఎన్నికల ముందు జరిగితే రజనీ మీద సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని తిరుగుపేట టౌన్కు పిల్లి కోటేశ్వరరావు ఎస్సీ మాల సిబిఎన్ ఆర్మీ, బాలాజీ బీసీ బొందెల సిబిఎన్ ఆర్మీ ఇద్దరిపైన కేసులు పెట్టారు. ఇంకొక పక్కన ఆఫీసులో వాళ్ళ ఆఫీసులో బండారు ప్రార్థవరాజు అనే వ్యక్తి కేసు పెడితే ఆ కేసును తీసుకొని మా వాళ్ళని చితకగొట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఏం మాట్లాడారు? ఓ మాయనటి బ్యాచి కళ్ళు దగ్గర పెట్టుకుని చూడండి, డబ్బులు ఇచ్చి పిలిపించుకునే జనం కాదు వారు, వచ్చేది ముస్లిం మైనారిటీ వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి వచ్చారని ఈ ఫోటోలు పెట్టారు. ఉన్నారా ఆయన ఇక్కడ? రామా ఇట్రా మైక్ ఇవ్వండి, ఏం జరిగిందో చెప్పండి. అంటే ఇది పెడితే వాస్తవాలు చెప్తే ఇతన్ని కొట్టి విపరీతంగా కొట్టడమే కాదు, ఇతను ఏం చేశారు ఆయన మాట్లాడి మీరు అనండి. చెప్పమా. మా గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం అండి. నా పేరు పిల్లికోటి అండి, పిల్లికోటేశ్వరరావు అంటారు. ఎలక్షన్ ముందు నన్ను బాగా ఒత్తిడి చేసి పార్టీలోకి రమ్మని బాగా ఒత్తిడి చేశారు. మేము ఫస్ట్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నామని మేము రాలేదన్నాం. అప్పుడు విడదల రజనీ గారు మరిది గోపి గారు బాగా ఇబ్బంది పెట్టి కొట్టడానికి వచ్చినప్పుడు మేము వాళ్ళ మీద కేసు పెట్టాం. ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నప్పుడు
ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్సీ ఎస్టీ కేసు ముఖ్యమా, సోషల్ మీడియా కేసు ముఖ్యమా? సోషల్ మీడియా కేసులో 5 రోజులు నిర్బంధించి నా భార్య బిడ్డలు ఎవరు వచ్చినాక నన్ను చూడనీయకుండా ఇక్షుద్రహితంగా కొట్టారు 5 రోజులు. ఎస్ఏ సూర్యనారాయణ లైవ్ నన్ను కొట్టడం, ఎమ్మెల్యే గారికి లైవ్ పెట్టి వీడియో కాల్లో ఫోన్ చేసి చూపించారు కొడుతున్నాం చూడండి అని. ఇదండి 5 రోజులు సూర్యనారాయణ సిఐ గారు చూపించారండి ఇట్లా విడుదల రజనీ గారి మీద ఫోన్లో లైవ్ పెట్టి చూపించారు, 5 రోజులు కొట్టారండి. నేను వాళ్ళ మీద పోస్టులు పెట్టింది ఇవి ఇట్లాంటి అనండి, ఎలక్షన్ ముందు యాక్టివ్గా ప్రజలకు కావాల్సిన పనులు ప్రజలకు ఎలక్షన్ టైంలో పెట్టినవి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కక్ష ఆ కేసులు రాజీకి రావాలా, ఈ కేసులు ఎట్లా అయిందని చెప్పి నీ ఎంతో తేలుస్తానని చెప్పేసి అన్నారు. ఇవాళకి భయం భయంగానే తిరుగుతున్నామండి చిలకలూరుపేటలో. అదండి ఇప్పుడు అతను కేసు ఇది పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఎంత ధైర్యం ఉండాలండి? ఈయన కొడుతూ వాట్సాప్ పెట్టి ఎమ్మెల్యేకి చూపిస్తారా? ఎంత అజం మీకు, ఏమనుకుంటున్నారు పోలీసులు? ఇదిదివే మాట్లాడితే ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారా? ఎంతమంది ఎన్కౌంటర్ చేసి ఎన్నిసార్లు జైలుకి పోతారని అడుగుతున్నాను మిమ్మల్ని. వదిలిపెడతాం మిమ్మల్ని, లాజికల్గా తీసుకెళ్తాం. పోయినసారి కూడా ఇదే మారుగా చేసి చాలామంది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, గుర్తుపెట్టుకోండి. కోర్టులకు వెళ్ళి ఇంకా సిబిఐలో ఉంది, అదే పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. అపహాస్యం చేసి మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం మీకు కూడా అదే గీత అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పోలీసులు. అదొకటను సిఏ గారు అయితే ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి కూడా రౌడీషీట్ ఓపెన్ చేస్తాను, గంజా కేసు పెట్టి బెయిల్ నాన్ బెయిల్ మీద చేస్తానని చెప్పేసి ఎప్పుడు ఫోన్ చేస్తే ఏ టైంలో ఫోన్ చేస్తే నేను స్టేషన్కి రావాలి నువ్వు అని ఇబ్బంది బాగా పెట్టాడు సార్. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ తమ్ముడు యొక్క మనోవేదన మీరు చూశారు. ఇలాంటి ఇంకా చాలా కేసులు ఉన్నాయి, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. దీనికి ఆ సిఐ సమాధానం చెప్పాలి, అతనిపైన యాక్షన్ తీసుకోవాలి, ఎస్పీ సమాధానం చెప్పాలి, డీజీ సమాధానం చెప్పాలి. మీ ఆధ్వర్యంలో పోలీస్ ఈ విధంగా ఉంది, ఆ విషయం డీజీపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇది మన మహిళా నాయకురాలు పంచమర్తి అనురాధ గారి గురించి. ఎంత దారుణం అంటే, ఒక ముందు వారి మాట నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్థిక ఉగ్రవాది జగన్ అంటున్నవే ఒక అమ్మాయిని పట్టుకొని, ఒక బీసీ మహిళను పట్టుకొని, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని పట్టుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు, నీ అమ్మ ఆస్తి ఏమన్నా రాసిచ్చావా బేవార్స్ లంజ, ఎంత బాధేస్తుందండి. లేక మీరు ఇవ్వకుండానే జగన్న ఏమైనా మీ ఆస్తి దెంగాడా? నేను ఈ మాట వాడుతున్నా ఎందుకంటే ఇలాంటి కొన్ని వందలు పెట్టారు, ఒకటి రెండు కాదు. అనురాధ పైన పెట్టారు, నా పైన పెడతారు, తెలుగుదేశం పార్టీలో ఉండే కుటుంబ సభ్యుల పైన పెడతారు, ఆడవాళ్ళ పైన పెడతారు. ఎవరైనా బయట వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడితే మహిళలు ఏమైనా రెస్పాండ్ అయితే వాళ్ళ మీద మాట్లాడతారు. అంటే ఆంబోతుల మారిగా మీరు తయారవుతారా? మీకేం లైసెన్స్ ఇచ్చారా? ఇది కనపడదా డీజీపీకి? అవి కనపడస్తాయా డీజీపీకి? కళ్ళు మూసుకున్నారా మీరు? ఆవిడ ఎంత మనోవేదన అనుభవిస్తుందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ యొక్క డీజీపీకి కుటుంబ సభ్యులు లేరు, భార్య కూతురు తల్లి లేరు. జగన్మోహన్ రెడ్డికి భార్య చెల్లెలు కూతురు లేరు, అమ్మ లేదు. కెన్ యూ ఆన్సర్? ఇదే విషయం అడుగుతున్నా. వేరే వాళ్ళు చేస్తే వదిలిపెడతారా మీరు? మీకు ఒక చట్టం, వేరే వాళ్ళకి ఒక చట్టమా? ఆ విషయాలే పోరాడడం కోసం ముందుకొచ్చాం. వారి మాటలో నేనండి ఎంత బాధ వేస్తుందో. అందరికీ నమస్కారం అండి. ఈ సోషల్ మీడియాలో ఇంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు మా అందరికీ అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే వాళ్ళని అడుగుతున్నా, ఆర్థిక ఉగ్రవాది అన్న మాటకి నన్ను ఇన్ని మాటలు అన్నారు. ఈ మాట నేను సృష్టించింది కాదే, ఈ మాట సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పారు.
ఆ తర్వాత మేము మాట్లాడటం జరిగింది. నా గురించి ఇంత నీచంగా పెట్టారు, నా ట్రాక్ రికార్డ్ గురించి కూడా నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. నేను 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో మేయర్గా కంటెస్ట్ చేశా. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ గెలిచా. ఇప్పుడు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారో ఆ పక్క సిటీకే ప్రథమ మహిళా మేయర్గా చేశా. యంగెస్ట్ మేయర్గా గిన్నీస్ బుక్స్ ఆఫ్ రికార్డులోకి, బెస్ట్ మేయర్గా క్రిసల్ అవార్డు తీసుకున్నా. నా టైం అప్పుడు 5 కమిషనర్లు మారారు 5 సంవత్సరాలు. అందులో ఒకళ్ళిద్దరు ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళని కనుక్కోండి, నా ట్రాక్ రికార్డ్ చెప్తారు. మీరు కరెక్ట్ పర్సన్ కాదని సిబిఐ చెప్పింది, కోర్టు చెప్తుంది, 43,000 కోట్లు జప్తు చేశారు. నేను అన్న మాటలో తప్పే ఉందండి? నేను ఒక బీసీ మహిళని, నా కమ్యూనిటీ మొత్తం చూశారు ఈ పోస్టింగ్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? తర్వాత నేను 2016లో నాకు క్యాన్సర్ అటాక్ అయింది. మా పార్టీ ఇచ్చిన స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి నేను ఓవర్కమ్ చేశా. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను విమెన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నా. నాకు క్యాన్సర్కి నేను ట్రీట్మెంట్ తీసుకున్న దానికి నాకు 23 లాక్స్ ఖర్చు అయిందండి. ఆ బిల్లు పెట్టుకునే వెసులుబాటు నాకు ఉంది విమెన్ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా, కానీ నేను ఒక్క రూపాయి కూడా నేను క్లెయిమ్ చేయలే. ఆర్థికంగా స్టేట్ బాగోలేదు, మనం ఎందుకు ఇలాంటివి చేయాలి? ఒక్క రూపాయి ఉపయోగపడినా ఉపయోగపడినట్టే ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను కనీసం 1 పైసా కూడా నేను క్లెయిమ్ చేయలే. నా ట్రాక్ రికార్డ్ అది. మీ ట్రాక్ రికార్డ్ ప్రపంచం అంతా చూశారు, హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తున్నారు. నిన్నగాక మొన్న సిబిఐ భయపడిపోయి ఇతను వదలొద్దు అని చెప్పి 14 పేజీలు ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏంటి, నేను మాట్లాడిన తప్పేంటండి? నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మీ ఇంట్లో ఆడవాళ్ళని, మీ ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరన్నా ఇలాగే బిహేవ్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇంతకుముందు కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్న యామ్ని గారిని ఇట్లాగే హెరాస్ చేశారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకొని తిరుగుతారే, మరి రాయలసీమ ఆడబడుచు పరిటాల సునీత గారిని ఎంత అసభ్యకరంగా మీరు పోస్టింగ్స్ పెడుతున్నారు మీ కుర్రోళ్ళు? మీరు రాయలసీమ బిడ్డ, రాయలసీమ ఆడబడిచిన అంత అసహ్యంగా చిత్రీకరిస్తూ మీరు ఆ పోస్టింగ్ మేమే వద్దనుకున్నాం. ఎందుకంటే తనకంటూ ఒక స్టేచర్ ఉంది, ఎక్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. కానీ ఇలాంటి పోస్టింగ్స్ పెడితే మేమైనా వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? నా మీద పోస్టింగ్సే కాదండి, తెలుగుదేశంలో ఉన్న మహిళలు వీళ్ళెవరైనా సరే న్యూట్రల్ క్యాండిడేట్స్, మహిళలు కూడా చేసింది, చంద్రబాబు గారు చేసింది బాగుంది అని చెప్పిన వాళ్ళ మీద కూడా 100ల మంది మహిళల మీద కేసులు పెట్టారు, ఇష్టం వచ్చినట్టు రాశారు. నేను అవి కూడా చెప్పాలనుకున్నా, కానీ వాళ్ళ పరువు గురించి ఆలోచించు. వాళ్ళు రావడానికి, బయటికి రావడానికి కూడా వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు ఇలాగ బిహేవ్ చేయడం వల్ల మేమన్నా మానేస్తామనుకుంటున్నారా? పనిచేయటం మానేస్తామనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో పుట్టిన పార్టీ ఈ పార్టీ. ఏదైతే క్యాప్షన్ పెట్టుకుందో ఆ క్యాప్షన్కి తూచా తప్పకుండా పనిచేసే నాయకుడు మా చంద్రబాబు గారు, ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. అలాంటి సిద్ధాంతాన్ని నమ్మి నేను 20 ఏళ్లగా
తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా. నేను 2000 సంవత్సరంలో వచ్చా. మాలాంటి బీసీ మహిళని కూడా చూడకుండా ఈ రకంగా చేస్తున్నారనంటే, వాళ్ళ కుర్రోళ్ళు ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? డీజీపీ గారు ఏం చేస్తున్నారండి? మీరు ఎన్నన్నా పెట్టుకోండి, ఇంతకన్నా ఎక్కువ ఫోర్స్గా పనిచేస్తాను నేను, వెనక్కి తగ్గేది లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీరు అనురాధ గారు చూశారు, ఎప్పుడో మేయర్ అయ్యారు. వారు ఒక నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఏ బాధ్యత అప్ప చెప్పినా ఒక విధంగా చెప్తే, పార్టీలో చాలామందికి పదవులు వచ్చాయి, కానీ ఆవిడ ఇటీవల కాలంలో పార్టీ పదవులే వచ్చినా పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. అలాంటి ఒక వెనుకబడిన వర్గాల మహిళను పట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడారంటే ఆవిడ ఒకటే ఆలోచించింది. ఎస్, నన్ను అన్నారు. మొన్న ఒక అమ్మాయి అయితే నేను లాయర్స్ మీటింగ్ పెట్టాను, వేరే అమ్మాయి తరపున ఇంకొక అమ్మాయి వచ్చింది ఏడుస్తూ. ఆ పేరు ఇక్కడ, ఆ పేరు కూడా మీరు చూస్తే బొప్పన ప్రతిభ. బొప్పన ప్రతిభ ఒక పోస్టింగ్ పెడితే దానిపైన చాలా హాంట్ చేసి, ట్రోలింగ్స్ పెట్టి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వల్గర్గా మాట్లాడారు. మేము మనుషులు, మాకు హక్కులు లేవా? మేము మాట్లాడకూడదా? మా విషయాలు మేము చెప్పకూడదా? లేకుండా మా అభిప్రాయాలు మేము చెప్పకూడదా? ఇదెక్కడని ఏడిస్తే మీరు అడ్వకేట్స్ని పెట్టండి, ప్రొటెక్ట్ చేయండి. లేకపోతే గౌరవప్రదమైన వ్యక్తులు ఎవ్వరూ ఈ రాష్ట్రంలో మాట్లాడలేని పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభం కాదంటే నేను హామీ ఇచ్చాను ఆవిడికి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది మైల్డ్ వర్షనే, మీరు గుర్తుపెట్టుకోవాలా. చాలా మాట్లాడారు. అవన్నీ కానీ నేను చూపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కూడా బయట రాకూడదు, సిగ్గుంటే ఉండలేదని నేను అనుకుంటున్నాను ఆయనకు. ఎందుకంటే అన్ని కేసులు పెట్టినా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళా నేను అవినీతిని రూపుమాపుతాననే వ్యక్తిని ఇంకేం మహాడని అర్థం కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆయన కోసం కాదు నేను చెప్పేది. డీజీపీ అర్థం చేసుకోవాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణగా ఉంటాం, అండగా ఉంటాం, వీళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం. వీళ్ళ యొక్క నీతి చాలా అవినీతి వంతమైనటువంటి ఇలాంటివన్నీ కూడా ఎండగడతాం. వీళ్ళ ఆంబోతులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తే జరిగిపోతుందనుకుంటున్నారు, దానికి కూడా కట్టడి చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్రోలింగ్ చూడండి. నా మీద మొన్న మాచర్ల ఏరియాలో జరిగినప్పుడు ఒక బాధితురాలు వచ్చి కన్నీరు మున్నీరు చేస్తే, నేను ఆ రోజు వైకాపా కార్యకర్తలు తన ఇంట్లోకి చొరబడి 55,000 రూపాయలు ఎత్తుకుపోయారంటూ న్యాయం జరిగేలా చూడమని చంద్రబాబు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న మోర్జంపాడుకు చెందిన నారాయణమ్మ. దానికి కౌంటర్ ఏం పెడతారు? ఎక్కడో చూసినట్టు దీమని, ఫిమేల్ ఆర్టిస్టులు ఎవరు రాలేదు అన్నారు, నేనే చీర కట్టుకొని వచ్చాను. ఇది ది టేస్ట్. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడలా. నేను మెయింటైన్ చేసిందే క్యారెక్టర్, గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు నా క్యారెక్టర్ని ఎవ్వడు కూడా వేలెత్తి చూపలేదు. నన్ను కూడా డిమారలైజ్ చేయాలనుకుంటున్నారేమో, కానీ మీ ఆటలు సాగో, నాకుండేదే నీతి విశ్వసనీయత, దాన్ని ఎవ్వడూ ఛాలెంజ్ చేయలేరు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, ఎవడల్లా కాలేదు. అదే నాకు శ్రీరామరక్ష. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇందులో చూడండి, ఒక అమ్మాయి ఇక్కడే ఉన్నారు ఆ రోజు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది, చాలా ధైర్యంగా ఒక పోస్టర్ పెట్టింది మా కార్యకర్తలకి. ఆ అమ్మాయిని నేను అప్రిషియేట్ చేశాను, చేతులు పట్టుకొని బాగా చేసావమ్మ, కంగ్రాట్స్ అని చెప్పాను. దానిపైన కొన్ని క్రియేట్ చేసి సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను బరిదగించారని అనుకున్నా సరే నేను చేస్తాను, వేస్తాడు పక్కన బ్రహ్మానందం పెట్టి.
బుద్ధుందా మీకు? సిగ్గుందా? మీరు మనుషులా? ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ బరిదిగింపుకు అడ్డు ఆపు లేదా? ఉన్మాదులా మీరు? అలాంటి పెడతారు. అందుకే మీరు ఎన్నోసార్లు చూశారు, 40 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎవ్వడం నేను చూపేలా, నా బద్ధ శత్రువు కూడా వెళ్ళి చూపేలా. ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు వెళ్ళకు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూడండి, అసెంబ్లీ ఫర్నిచర్ కొట్టేసి పంచుకున్న కోడెళ్ళ చంద్రబాబు, తెలుగు దొంగల పార్టీ. తెలుగు దొంగల పార్టీ పిలుస్తుంది, రా ఫర్నిచర్ నువ్వు కొందాం రా. 43,000 కోట్ల రూపాయలు దోచుకున్న మీరు, 11 చార్జ్షీట్లు జైలుకు పోయి వచ్చిన మీరు, ఫర్నిచరా కోడెలది? ఈజ్ ఇట్ ది ఇష్యూ? అది పోస్టరా? ఏం చెప్పాలి వీళ్ళకి? నెక్స్ట్, ఇక్కడ చూస్తే అధికారం ఉంది కదా అని అరాచకాలు చేస్తే ఏమవుతుందో ఈ చింత పిక్క గాడిని చూసి నేర్చుకోవాలి. పాపం కింద ఎంత దీనంగా కూర్చున్నాడో చూడండి, లోపల బాగా కుమ్మేసి ఉన్నట్టున్నారు. అంటే లోపల కుమ్మేస్తారా పోలీసులు? జైల్లో పెట్టి ఏమనుకున్నారు మీరు? చట్టం మీ తాత సొత్తా? ఇవన్నిటికీ పెనాల్టీ వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ అన్ దాట్. ఇవన్నీ పెడితే మేము భయపడిపోతామనా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇష్టానుసారంగా చేసి ఇలాంటి తప్పుడు పోస్టింగ్స్ పెడతారా మీరు? నెక్స్ట్, ఇక్కడ స్వర్గస్థులైన నారా చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్ని లుచ్చా పనులు చేసినా పోయావు కాబట్టి సానుభూతి తెలిపాం. జోహార్ చంద్రబాబు, అంటే నేను రాజకీయాల్లో ఉండేది, మేమంతా రాజకీయాల్లో ఉండేది, ఏదో పనులు ఏదో మాట్లాడడానిక, ఇవి కొన్ని మాత్రం పెట్టా, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు చేసినట్టు ఎన్ని ఉన్నాయంటే అవన్నీ డీజీపీకి ఇచ్చాం, డీజీపీకి కనపడడంలా. నెక్స్ట్, ఇక్కడ ఫేక్, ఇది ఒరిజినల్ లోకేష్ పెట్టింది. రియలీ గ్లాడ్ టు సీ జస్విత్ కమ్ బ్యాక్ ఇన్ టు ది సేఫ్ ఎంబ్రేస్ ఆఫ్ హిస్ మదర్. ఐ కెన్ ఇమాజిన్ వాట్ ది పేరెంట్స్ మస్ట్ హ్యావ్ అండర్గాన్ డ్యూరింగ్ దీస్ టెస్టింగ్ టైమ్స్. పర్పెట్రేటర్స్ ఆఫ్ దిస్ హీనస్ క్రైమ్ మస్ట్ బీ బ్రాట్ టు జస్టిస్. ఇక్కడ మండపేటలో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చేసిన తప్పుకు పాయశ్చిత్తం కావాలంటే బాబును గుడి దగ్గర వదిలిపెట్టి వెనుదిరిగి చూడకుండా పారిపోవాలని హెచ్చరించాం. ప్రజలు మేరు కోరే నాలాంటి వాడే అసలైన నాయకుడు. ఫేక్, బుద్ధుందా మీకు? ఇదే మీరు చేసే పని. ఇంకొకటి, ఇది ఇసుకాసుర జగన్మోహన పేదల పాలెట భస్మాసుర. పక్కన భస్మాసుర కాదు మా లోకం, భస్మాసుర అని రాయాలి. కిరాయి కోటిగాడికి హ్యాంగోవర్ ఏమో పాపం. ఇది ఫేక్. ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత దిగజారిన రాజకీయాలు నా లైఫ్లో ఎప్పుడు చూడండి. ఇవి కొన్ని మాత్రం ఎగ్జాంపుల్ చూపిస్తున్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా డీప్ ఉన్నాయి. ఈయన విజయసాయిరెడ్డి అసెంబ్లీ ఫర్నిచర్ వాడుకున్నట్టు అంగీకరించిన కోడెళ్ళ, అసెంబ్లీ ఫర్నిచర్ కూడా మీ ఇంట్లో ఉండాలి అంతేనా సార్? కారు షెడ్లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి కోడెళ్ళ. ఇడేం రాస్తాడు? ఈ ట్వీట్స్ అన్నీ చిరచ్చగొడతాడు. అసెంబ్లీ నుంచి ఏసీలు కంప్యూటర్లు ఫర్నిచర్ ఎత్తికెళ్ళిన కోడెలపై ఐపీసీ సెక్షన్ ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలి. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి 5 కోట్ల మంది ప్రజల పరువు తీశాడు కోడెళ్ళ. ఆయన దూడల్ని ఇప్పటికైనా పార్టీని సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబుగారు? 2, స్పీకర్గా పనిచేసిన అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్లో సెర్చ్ చేస్తే కోడెళ్ళ ఆయన దూడల పేర్లు కనిపిస్తాయి. రోజుకో కేసు బయటపడుతున్నా పచ్చ పార్టీ వారిని రక్షిస్తుంది. చంద్రబాబు రహస్యాలు కోడెళ్ళ గుప్పెట్లో ఉండబట్టే మాట వరుసకైనా ఆయన నేరాలను ఖండించడం లేదు. 3,
అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎన్సీబీఎన్ దోపిడీ బయటపడకుండా కాపాడిన ఎల్లో మీడియా ఇప్పటికీ బానిసత్వం కొనసాగిస్తూనే ఉంది. అసెంబ్లీ దొంగ కోడెళ్ల ఆయన దూడల మీద ఈగవాలకుండా చూసుకుంటుంది. సోషల్ మీడియా అనే మూడో కన్ను తెరుచుకుంది. మీరెంత మూసుకున్నది అది రెప్ప వాల్చదు. నాలుగు, ఎరపతనేని కోడెళ్ల దూడలు రక్షించేందుకు ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని రచ్చ చేసి కొత్త పరిస్థితులు రాకుండా ఎన్సీబీఎన్ దొంగల ముఠ కుట్రలు మొదలై పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యం ఏలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకి ఇష్టం లేదని అర్థమవుతుంది. ఇలాంటివన్నీ పెట్టి రెచ్చగొట్టి కడాన కోడేళ్ల ఆత్మహత్య కారకులయ్యారు. ఏంటి 100,000 రూపాయలు ఫర్నిచర్ తీసకపోమని లెటర్ రాశాడు. లెటర్ రాస్తే మీరు ఇన్ని చేశారు. 43,000 కోట్లకు మిమ్మల్ని ఏం చేయాలండి? నేను అడుగుతున్న A1 A2ని కెన్ యూ ఆన్సర్ దాట్? దే హ్యావ్ టు ఆన్సర్. నెక్స్ట్, ఇది చెప్పి మరీ బాధారని చెప్పి ఇది కూడా ఒక ఆర్టికల్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన దానికి ఆకు పూజ తప్పదని హెచ్చరిస్తూ ఎమ్మెల్యే గారిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సాయంత్రం ఆకు పూజకి రెడీగా ఉండమని చెప్పి ఇష్టానుసారంగా పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజశేఖర్ ఇలాంటివి. ఇది నెక్స్ట్ చూడండి, డీజీపీ చూడాలి. ఇది ఒక డీజీపీ మీద పోస్ట్. ఇది రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వీడు, ఒక డీజీపీని వీడు. టీడీపీ కాపలా కుక్కలా పనిచేసిన గొప్పోడు. మా అన్న గుండెల్లో కత్తి దింపాలని చూసిన తరుణంలో దాడి జరిగిన గంటకే ఎటువంటి విచారణ చేయకుండా బాబు స్క్రిప్ట్ ప్రకారం పబ్లిసిటీ స్టంట్ అన్న నీచుడు డీజీపీ ట్యాగోర్. వీ నెవర్ ఫర్గెట్ హౌ యు బిహేవ్డ్ ఇట్ అస్. ఇప్పుడు రమ్మను, బాబు వస్తాడో మీ బాబు వస్తాడో నిన్ను అదే పదవి నుండి కాపాడడానికి. అమ్ముడు పోయిన వెదవల్లారా, మీకెందుకు ఈ కాకే బట్టలు? డీజీపీకి రోషం లేదండి? పోలీసులకు రోషం లేదా? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ టాకింగ్? ఒక డీజీపీని ఎప్పుడైనా మేము మాట్లాడామా? కెన్ దే ఆన్సర్? కెన్ డీజీపీ ఆన్సర్? నేను అదే అడుగుతున్నా. అడిగేవాడు లేకపోతే మీరు ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవి ఒక బ్రీఫింగ్ అయితే ఇప్పుడు జరిగిన కేసులు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇక్కడ బండి పరశురాం రాలేదు. ఇక్కడ 1x1 వస్తాను. 1x1 వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దీనిపైన ఏం చేయబోతున్నాం కూడా. అనంతపూర్లో రాప్తాడు నియోజకవర్గం ఇది. ఇక్కడ ఒక కార్యకర్తను కొడితే బండి పరశురాం అనే వ్యక్తి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కురుబ ఓట్లతో గెలిచి కురుబ కులాన్ని అసభ్య పదాలతో దూషించి కురుబ కులస్తులపై దాడి చేయడం బాధాకరమని ఆత్మకూరు టీడీపీ మండల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇది మొత్తం ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి జనరల్గా కూడా వెళ్ళి తీసుకుపెట్టి ఇతని పైన దురుద్దేశంతో కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసి తప్పే ఉంది ఇంటికి. ఓట్లేసారు, అక్కడ క్యాండిడేట్ గెలిచారు, గెలిచిన తర్వాత ఈ మరి కొడతారా అని చెప్పారు. దానిపైన అతన్ని రిమాండ్కి పంపించి ఎఫ్ఐఆర్ 116/2019 డేటెడ్ 24/8/2019 కేసు బుక్ చేసి 505/2, 507/153A ఐపీసీ కింద కేసు బుక్ చేస్తారు. రెండు, రాజేష్ నాయుడు గంగాధర్ నెల్లూరు ఉన్నారా ఇక్కడ? ఆయన రాలేదు. ఆయన మీద ఫేస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక కేసు ఇది పెడితే ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి రాజేష్ నాయకుడు ముఖ్యమంత్రి
పెట్టిన పోస్టర్ ఇది. ప్లీజ్ ఎన్టీఆర్ కాలనీకి ఒక సంబంధించినటువంటి రాజేష్ నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు అతనిపై వైసీపీ నాయకులు పెనుమూరు సెక్షన్ కింద 66A ఐపీసీ 506 కింద కేసు నమోదు చేసి బెయిల్ కోసం కూడా పోయే పరిస్థితికి వచ్చాడు. ఇది రాజేష్ పెట్టిన ఇది పోస్టింగ్స్. ఇది బాధ పడవలసిన అవసరం లేదు. మచ్చ మళ్ళీ 3 మంత్స్ లోపలే జగన్ గవర్నింగ్ ఎల్ఆర్జీ జగన్ గౌరవముగా చేస్తున్నాడు. మచ్చ పిఎన్ఆర్లో మనం ఏమీ పీకలేరు. వచ్చాడా వాడి కర్మ నారా నరుగుదాం ఓకే అని ఒకటి ఇస్తే దానిపైన అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా చేస్తే ఆయన బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీనికే ఈ మారుగా అంటున్నాడు, అదే నన్ను నడి రోడ్లో నంద్యాలలో ఉరేస్తానని చెప్పాడు, చెప్పుతో కొట్టమన్నాడు. ఎన్ని మాట్లాడాడో ఆయన భాషలోనే మీరు ఒకసారి చూస్తే, 5 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా నేను ఎంత హుందాగా ఉన్నానో ఆయన ఎన్ని మాట్లాడాడో ఆ రికార్డ్ అంతా ఎదిగితే మీకే అర్థమవుతుంది. కార్తీక్ వాళ్ళు రాలేదు ఇక్కడికి, వచ్చారా? కార్తీక్ అజితేష్ ఏం జరిగింది చెప్పండి. సోషల్ మీడియాలో ఏడుకొండలపై యేసు మందిరాలు వెలిసిందని ఒక పోస్ట్ వచ్చిందండి. దాన్ని మేమైతే క్రియేట్ చేయలేదు, మేమైతే పెట్టలేదు, షేర్ చేసిన మాట వాస్తవం, కానీ అది ఎప్పుడు చేసామో కూడా గుర్తులేదు సుమారుగా. దానికి అర్ధరాత్రి 11:30 టైంలో నేను నిద్రపోతున్నాను. మా నాయనమ్మ గారు 84 సంవత్సరాల వయసు, ఆమెకు సర్జరీ జరిగితే కంప్లీట్ బెడెడ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేసు పెట్టారు మీ మీద, ఆ విషయం కూడా చెప్పలేదండి. లోకల్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ తీసుకొని తిరుపతి నుంచి ఇద్దరు పోలీసులు వచ్చారు. ఏమండి మీతో కొంచెం కేసు ఎంక్వైరీ పని ఉందండి, మాట్లాడదాం, గుంటూరు వరకు రమ్మంటే సార్ నేనేం చేశాను అడిగాను. ఇలా పోస్ట్ చూపించారు. సార్ నాకైతే గుర్తులేదు, బట్ నా పేరే ఉంది కాబట్టి నేను మీకు సహకరిస్తానని చెప్పాను. పెనంబడి పోలీస్ స్టేషన్లో లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసు డ్రాప్ అయిపోయాడు. గుంటూరు హైవే దగ్గరకు వచ్చినాక సడన్గా వెహికల్ ఆపి మీ వారికి మాట్లాడుకోండి, ఇట్లా మిమ్మల్ని తిరుపతి తీసుకెళ్తున్నామని చెప్పారు. సార్ మా నాయనమ్మ గారు 84 ఏళ్ళ వయసు అండి, ఇట్లా కంప్లీట్ బెడెడ్ అయి ఉన్నారు, నేనే సపోర్ట్ ఆమెకి, నేనే చేయాలని, కంప్లీట్ డైపర్ కూడా మార్చాలి సార్, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, మీరు ఇప్పుడు తిరుపతి అంటే కష్టం సార్ అన్న. లేదండి మీరు రావాల్సిందే అన్నారు. ఎవరికైనా చెప్పమన్నారు. అప్పుడు వాళ్ళ లోకల్ తిరుపతి సిఐకి ఈ కేసు ఎవరైతే చేస్తున్నారో అతనికి ఫోన్ చేసి ఇచ్చారు. ఆయనకే ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా అని, పర్లేదండి పల్లెటూరే కదా, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారండి, మీరు అప్పచెప్పి రమ్మన్నారు. సరే సహకరిస్తాను సార్, మా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, తిరుపతి తీసుకెళ్ళాను సార్. వాళ్ళు చివరిగా పెట్టిన కేసు ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అంట ఎవరో సోషల్ మీడియా జయకాంత్ గారి కంటే నన్ను పరిచయం చేశారంట. పరిచయం చేసి ఆయన ఫోటోలు తీసి మా చేత పెట్టించారంట, మేము పెట్టామంట. మమ్మల్ని ఎస్వి యూనివర్సిటీ హై స్కూల్లో అరెస్ట్ చేశారంట, గ్రౌండ్లో మేము ముగ్గురు మాట్లాడుకుంటుంటే. ఆ వెహికల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, మా ఊళ్ళో 11:30 నన్ను తీసుకెళ్ళింది రికార్డ్ అయి ఉంటుంది, మా ఊళ్ళో వ్యక్తులు నన్ను చూశారు. ఈ కేసుకి కానీ దీనికి కానీ మేబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే ఆ సెక్షన్లు పెట్టాలి. మా మీద 500, 502 పెట్టారు సార్, మేము మత ప్రచారాలకు సంబంధించి మత కల్లోలాలు సృష్టిస్తున్నామని పెట్టుంటే నా సోషల్ మీడియా దీంట్లో నుంచి కేవలం 15 షేర్లే జరిగినాయి సార్. దీనివల్ల మరి ఎవరు కొట్టుకున్నారో నాకైతే తెలియదు. హైదరాబాద్లో 1991 మత కల్లోలాలు ఎవరిని అడిగినా చెప్తారు ఎవరి వల్ల ఇది అదికే జరిగినాయో. మరి అలాంటి పనులు చేసే పార్టీలోంచి కానీ అలాంటి కుటుంబంలోంచి కానీ మేమైతే రాలేదు. మరి ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు, యువతను గొంతు నొక్కేయాలని చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్.
ఇలా కేవలం సానుభూతి పరులు మేము ఇవాళ మా గొంతులను నొక్కితే అయిపోద్దని చేస్తే అవ్వదు సార్. ఎందుకంటే మమ్మల్ని చూసి 10 మంది యువకులు ఇంకా దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు. మా నాయకుడి సిద్ధాంతాలు, మా పెద్ద ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు మాకు అలాంటివి. ఇవాళ ఈరోజు ఇక్కడ ధైర్యంగా నిలబడగలిగామంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్టే సార్. ఆ 20 ఆగస్టు పెట్టిన పోస్టుకి 4 సెప్టెంబర్ మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్, 11:30. 5 తారీఖు మధ్యాహ్నం వరకు మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సార్. ఎవరి చేత ఫోన్లు కూడా మాట్లాడించాల, ఎన్కౌంటర్ చేస్తారో అన్న భయం కూడా వేసింది సార్. ఎందుకంటే ఎవరో వచ్చారు పోలీసులు అని చెప్పారు, తీసుకెళ్లారు పోలీసులు. కనీసం ఆ నిద్రగా లేచిన టైంలో మీరు పోలీసులా అని అడిగే ఇది కూడా లేదు సార్. లోకల్ కానిస్టేబుల్ చూసిందాక తీసుకెళ్లి మధ్యలో ఎన్కౌంటర్ చేస్తే ఏంటో కూడా తెలియదు సార్. అలాంటి సిచ్యువేషన్లో నిజంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్ట్కి, ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎందుకు ఈ పార్టీ ఇంత జరుగుతున్నా కూడా నిలబడిందంటే ఇలాంటి కార్యక్రమాల కార్యకర్తలకు అండగా ఉండటం వల్లే సార్. జీవితాంతం ఈ దేహం ఉన్నంతకాలం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సపోర్ట్కి మీకు సార్ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ కేసులోంచి అసలు బయటపడతామా ఒక్కరోజు సార్? మానసిక నరకం అంటే ఏంటో చూసాం. 2 రోజులు పడుకోవటానికి కనీసం లేవు సార్. ఫ్లోర్ మీద పడుకోబెట్టారు, తిరుపతి కొండ మీద నేల మీద పడుకోబెడితే దిండు లేదు, దుప్పట్లు లేదు, చలిలో వణికిపోయాం సార్. నేను డయాబెటిక్ పేషెంట్ని, క్లియర్గా చెప్పాను. అది కూడా కనీసం టాబ్లెట్ కానీ ఆ ఫుడ్ ఏదో పెట్టారు అని. ఇవన్నీ కూడా కాదు సార్, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? జనరల్గా కేసులన్నీ ఐపీసీ అని పెడతారు సార్, మన రాష్ట్రం వరకు వైసీపీ వాళ్ళు పెడుతున్నట్టుగా ఉంది. ఆ కోడ్ని కూడా మార్చేస్తారా అన్న భయంగా ఉంది. దయచేసి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇది తీవ్రమైన ఇది నేషనల్ స్థాయిలో చర్చ జరగాల్సిన అంశం సార్. ఎంతమంది ఇవాళ సోషల్ మీడియా కనీసం అంటే పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకునే ఆయన కూడా 70 ఏళ్ళ నుండి ఇంగ్లీష్ చదవటం రాని వ్యక్తి కూడా నచ్చితే దాన్ని షేర్ చేసే పరిస్థితి మనకుంది. దాని అవగాహన లేకపోయినా కూడా, కానీ చట్టం ఏం చెబుతుంది, అవగాహన కావాలని చెప్తుంది, కానీ అవగాహన ఉండదు. ఇన్ జనరల్గా జరిగేదాన్ని సుప్రీంకోర్టే ఇచ్చింది, ఇది అంతా ఇన్ జనరల్గా జరిగే వ్యవహారం, దీని మీద కేసులు పెట్టొద్దని. కానీ దానికి మేము పెట్టింది ఒకటి, తీవ్రవాదుల్లాగా ఎప్పుడో నరేంద్ర మోడీ గారు గుజరాత్ తలాల కేసులు సెక్షన్లు మా మీద పెట్టారండి. చక్కగా కాపురాలు చేసుకొని పిల్లా పాపలతో ఉండేవాళ్ళని తీసుకెళ్ళి 16 రోజులు ఉంచారండి బెయిల్ రాకుండా జైల్లో. 16 రోజులు ఒకసారి జైల్లో పెట్టినాక 5 రోజులు రీకస్టడీకి అడిగారు సార్ మళ్ళీ. జనరల్గా అయితే ఏ ఒసామ బిన్ లాడినో ఈ అంతర్జాతీయ తీవ్రవాదులు కొట్టుకున్న వీటిలో 5 రోజులు కస్టడీ అడుగుతారు. కోడికొత్తి కేసులో 1 రోజు 2 రోజులు అడిగితే జడ్జి అక్షంతలు వేశారని మనం చదివాం పేపర్లో. అలాంటిది మా కేసులో 5 రోజులు కస్టడీకి అడిగారు. తీసుకెళ్లారంటే తీసుకెళ్ళలేదండి, 4వ రోజు చక్కగా తీసుకెళ్లి మళ్ళీ ఎంక్వైరీ చేసి పంపించేశారు. బెయిల్ రాకుండా 14 రోజులు టెక్నికల్గా ఏం చేయాలి అన్నీ చేసి మమ్మల్ని మానసికంగా శారీరకంగా కొట్టిందే లేదు, ఏం లేదు. కానీ కూడా పోలీసులు వాళ్ళు చేయాల్సింది ఏం చేయలేదు కదా సార్. ఇందులో పోలీసుల పాత్ర నిర్ధారణ జరగాలి. ప్రైమ్ ఆఫ్ మీకు ఎవిడెన్స్ ఉంటే ఉన్న సబ్మిట్ చేయాలి. 23వ 15వ అన్నట్టుంటే 15వ పెట్టినట్టుగా దాని రుజువులు కూడా చూపించారు, కానీ దాన్ని ఎవరు కన్సిడర్ చేసిన వాళ్ళు లేరు. అంతకుముందు 1 వారం ముందు ఏదో హిందూ దీంట్లో పెట్టారని కూడా వచ్చింది, దాన్ని కన్సిడర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. బ్లెండర్గా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పండి, లోకేష్ గారి పేరు చెప్పండి, జయకాంత్ గారి పేరు చెప్పండి, ఎందుకు చెబుతారండి? ఆయన ఫిన్టెక్ కంపెనీని తెచ్చారు కానీ సోషల్ మీడియాలో ఇట్లా దిక్మాలు ప్రచారం చేయమని ఆయన ఏ రోజు చెప్పలే ఎవరికి. మీరు చెబుతున్నారు ఫేక్ ఐడీలు క్రియేట్ చేయటం, ఫేక్ పోస్టులు పెట్టడం మీ పని. అది నిస్సిగ్గా ఎంత సిగ్గుమాల వ్యవహారం జరుగుతుందంటే యువతని ఈ రకంగా చక్కగా కాపురాలు చేసి ఫ్యామిలీ ఉన్న వాళ్ళ మీద 16 రోజులు పెడితే మాది పల్లెటూరు ఇది ఉన్న కుటుంబం సార్. 16 సంవత్సరాలు మా తాతయ్య గారు ఊరికి ప్రెసిడెంట్గా చేశారు. అలాంటి కుటుంబంలో ఉన్న నన్ను 16 రోజులు జైల్లో పెడితే ఇవాళ మా పరువేం కావాలి, ఇదేం కావాలి. 16 నెలలు ఆయన అంటే ఆయన ఉన్న మనిషి సీఎం అయ్యాడు సార్, ఓట్లు వేసిన వాళ్ళు చక్కగానే ఉండరు మరి, ఆయన గొప్పగా ఉందేమో అంటే తెలుగుదేశం కార్యకర్తలకు కూడా యావరేజ్ను 16 రోజులు మినిమం జైలు జీవితం గడిపించాలని ఆయన ఎందుకు కలగంటున్నట్టున్నారు సార్. ఇప్పటికే రాత పట్టిపోయారు, ఎలాంటి పనులు చేస్తే 151 సీట్లలో 5 పక్కన ఉండి 1/15 మిగులుతాయి మీకు చివరికి. ఇలాంటివి చేయొద్దండి, మీరు చక్కగా మ్యాండేట్ ఇచ్చారు, చక్కగా పరిపాలించండి, ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటివి చేస్తే ఆంధ్రప్రదేశ్ కాదు కదా, మీ పార్టీ కూడా మిగిలిన పరిస్థితి వస్తుంది మీకు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తులు, నేను 1 సంవత్సరం క్రితం వెళ్ళానండి, మళ్ళా మొన్న ఈ కేసు పని మీద వెళ్ళటమే. నేను మరి తిరుపతి ఎప్పుడు వెళ్ళానో, ఆ ఫోటో ఎప్పుడు తీశానో, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పారో, మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా, ఆ డీజీపీ గారే చెప్పాలా? డైరెక్ట్గా డీజీపీ గారి ప్రోత్బలంతో ఆ కానిస్టేబుల్స్ చెబుతున్నారండి, మాకు ఎంతో బాధగా ఉందండి. డైరెక్ట్గా డీజీపీ గారు మాట్లాడుతున్నారు మీ కేసులో అని. ఇప్పుడు మీరు చూశారు, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. కార్తీక్ ఎంత దుర్మార్గం అంటే అన్యమత ప్రచారం జరుగుతూ ఉందని బస్ టికెట్ల పైన వచ్చాయి, మీరందరూ చూశారు, ప్రచురణలో వచ్చాయి.
అదే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బట్టలేనని పోయాడు. బట్టలు ఇవ్వడానికి పోతే ఆయన రిలీజియన్ చెప్పాల, ఆయన క్రిస్టియన్ అని చెప్తున్నాడు. క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత తప్పకుండా రిలీజియన్ పైన వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటే తప్ప దర్శనానికి కూడా పోవడానికి వీల్లేదు. అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చింది, ఈయనకు కూడా అతీతమా? నేను అడుగుతున్నా, ఎవరు అపవిత్రం చేస్తున్నారు, ఎవరు దురదృష్టం చేస్తారు, వీళ్ళకి ఏంటి సంబంధం? వేరే వాళ్ళు వస్తే షేర్ చేసామన్నారు. ఆ షేర్ ఎవరైతే చేశారో వాళ్ళని అడగాలి మీరు పోయేసి. దానికి పెట్టి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ పైన ఏ టూ పెట్టి నా దగ్గరకు వేల మంది కలుస్తూ ఉంటారు. మీరు కార్యకర్త ఇప్పుడు కలిసాను కార్తీక్ నందమునిపి, ఎప్పుడా కలిసి ఉండొచ్చు. కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్తూ ఉంటారు, కార్యకర్తలుగా చాలా దూరంలో ఉంటారు. అలాంటిది నువ్వు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టావు అంటే వాళ్ళు ఏం చేసినా నీకే సంబంధమా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ జెంటిల్మ్యాన్, అంటే బలవంతం చేస్తారా డీజీ దగ్గర నుంచి? వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ ఇవన్నీ? వాళ్ళని అంత మానసికంగా ఇబ్బంది పెడతారా? అసలు అపవిత్రం చేసే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టి ఆ రోజు పింక్ డైమండ్ ఏం చెప్పారు మీరు? పింక్ డైమండ్లో మా ఇంట్లో ఉందని చెప్పారు మీరు. ఈరోజు మీ ధర్మారెడ్డి ఏం చెప్పాడు? అసలు పింక్ డైమండే లేదంటారు. డిఫర్మేషన్ వేసాం కోర్టులో, కెన్ దే ఆన్సర్ నౌ? ఇలాంటి తప్పుడు సమాచారం ఫేక్ న్యూస్ పెట్టి మీరు బాగుపడాలనుకున్నారు తప్ప ఇంకోటి కాదు. దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వేర్ ఈజ్ పింక్ డైమండ్? దేవుడి పేరు కూడా అపవిత్రం చేస్తారా మీరు? దేవునితో ఆడుకుంటారా? వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆడుకోలేరు, ఆయన ఆయనే కాపాడుకోగలుగుతాడు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నిన్న కూడా నాకు ఎంత బాధ అంటే, రేపటి నుంచి మా ఆఫీసులో పనిచేసే జనరల్ సెక్రటరీ పైన కేసులు పెడతారు, ఆఫీస్ మేనేజర్ల పైన కేసులు పెడతారు, సోషల్ మీడియా పైన కేసులు పెడతారా? ఎవరేం పోస్ట్ చేసేదానికి? దీనికి డీజీపీ ఆన్సర్ చేయాలి. తమాషా అనుకోవద్దండి. రేపు ఇవన్నిటి కూడా మీరు సమాధానం చెప్పారు తొందరలో వస్తుంది. జస్టిస్ పివిఎల్ నరసింహరాజు గారు దేనికైనా అక్కడికక్కడే తీర్పు. ప్రజలు పిచ్చోళ్ళు, కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు. ఇదే విషయంలో భీమవరం ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్లో యువకులు కొట్టడం జరిగింది, చట్టాన్ని ఉల్లంఘించాలా కొట్టారని మీకు ధైర్యం వచ్చింది అంటే మీకు వాళ్ళు అంటే చులకన భావం, వాళ్ళు ఏమీ చేయలేరు అనే భావం. మీరు ఎంత సర్ది చెప్పుకున్నా ఉన్నా నిజం ఇది. కానీ చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయంపై ప్రజాసంఘాలు, పోలీసు వారు వెంటనే స్పందించాలి. ప్రతి ఒక్కరికి ప్రజలకు రాజ్యాంగం భద్రత కల్పించాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఈ విషయంలో న్యాయం జరిగే వరకు షేర్ చేద్దాం. ఇది వాట్ ఈజ్ రాంగ్ ఏంటంటే, మీ ఎమ్మెల్యే ఇన్ఛార్జికి అంత దౌర్జన్యమా? అంత రౌడీనా అతను? చట్టాన్ని ఆయన చేతిలో తీసుకుంటాడా? తీసుకుంటే ముఖ్యమంత్రి కనపడదా? వీళ్ళు చేసింది తప్ప, దీనికి ఆన్సర్ చేయమనండి. అంటే ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటి చెప్తాను, రాష్ట్ర ప్రజలందరికీ ఇష్టానుసారంగా వీళ్ళు తయారయ్యారు, దుర్మార్గంగా తయారయ్యారు, చట్టాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కొంతమంది అందురన్న నేను, కొంతమంది పోలీసులు మూడు నెలలనే మారారు, మొన్న అప్పుడే ఎస్పీలు కూడా మారే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ మాటలు వీళ్ళ ఆటలు సాగువ కాబట్టి వాళ్ళని మార్చే పరిస్థితి కూడా వచ్చారు. కానీ ఎవరైతే కొంతమంది వీళ్ళకి కావాలని ఒత్తాసు పలుకుతూ, ఇప్పుడే మీరు చూసే చిలకరపేటలో అతన్ని కొడుతూ వీడియోలో ఎమ్మెల్యేకి చూపించే ధైర్యం వచ్చింది వీళ్ళకి. అంటే రిమోట్ కంట్రోల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా అవేర్నెస్ తీసుకొస్తాం. చట్టం ఏం చెప్తుంది, సోషల్ మీడియాలో అన్నీ కూడా విషయాలని చెప్తాం. అవేర్నెస్ వచ్చిన తర్వాత చట్ట ఉల్లంఘన చేసి మా వాళ్ళని ఎక్కడైనా సరే మీరు కానీ కేసులు పెట్టాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ ఇస్తాం, ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మా అడ్వకేట్లు వస్తారు, మా నాయకులు వస్తారు. ఏ చట్టం కింద మీరు అరెస్ట్ చేస్తున్నారో చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. మీ ఇష్ట ప్రకారం అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
డీజీపీది గుర్తుపెట్టుకోవాలి. రేపు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇస్తాం, డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఇదైన తర్వాత ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ అవి కూడా పెడతాం. ఎంత దుర్మార్గంగా వెళ్ళి మిస్యూజ్ చేస్తున్నారు అవన్నీ కూడా పెడతాం. ఈరోజు ఈ సమావేశాన్ని నేను ఒకటే కోరుతున్న పోలీసుల్ని, ముఖ్యమంత్రి శాశ్వతం కాదు. ఇంత మునుపు కూడా తండ్రిని అడ్డం పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పనులు చేయడం, ఈయన డబ్బులు వసూలు చేసుకోవడం, ఈయన అడ్డంగా దొరకడం, అడ్డంగా దొరికి మిమ్మల్ని అందరినీ కూడా కేసుల్లో ఎస్టాబ్లిష్ చేసి మీరు కూడా సఫర్ అయిన విషయం మర్చిపోవద్దండి. మీరు బలిపశువులు కావద్దండి. మీరు చట్ట ప్రకారం పనిచేయండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. ఎక్కడ కూడా ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడొద్దండి. ఇప్పుడు నేను చూపించినట్టు కొన్ని మాత్రం చూపించాను, ఇంకా చాలా వల్గర్ పోస్టింగ్స్ ఉన్నాయి. 129 వల్గర్ పోస్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డీజీపీ పంపిస్తున్నాం. ఆయన గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు తిట్టిన తిట్లు అవన్నీ చూపిస్తే నాకే సభ్యత అడ్డం వచ్చింది. ఒక్కొక్కరిని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అలాంటి మాటలు పడిన కుటుంబాలు ఎంత మనోవేదనకు గురవుతాయో గుర్తుపెట్టుకోవాలి. రేపు ఇదే పోస్టింగ్స్ మీ మీద మీ కుటుంబ సభ్యులపైన పెడితే మీరు సహిస్తారా నేను అడుగుతున్నా, వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హెచ్చరిస్తున్నా, చట్టం అందరికీ ఒకటిగా ఉండాలి తప్ప చట్టం కొంతమందికి చుట్టమైతే మీరేమీ చేయలేరు, ఫైనల్గా మీరు కంట్రోల్ చేయలేరు, కానీ ఇంకా కసి పెంచుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దానికే ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. మొన్నే చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇచ్చాం, ఇంతవరకు కూడా మమ్మల్ని ఆత్మకూరు పంపించే పరిస్థితి లేకుండా పోయారు. ఇంకా మేము సెట్ చేస్తామంటున్నారు. నిన్నే మళ్ళా చూపించాను అక్కడ యాదవుల్ని, కాళ్ళు పైన కట్టి కిందన మెడ తల వెనిదించి సీక్రెట్ ప్లేసెస్లో గుండు సుదులతో గుచ్చారు. వాళ్ళు యాదవులే. మీ మంత్రి యాదవ అన్నారని ఆయన కడుపు గాలి మొత్తం వరదల్లో మునిగిపోతే, ముంపు గురైతే బాధపడి ఒక మాట మాట్లాడితే మీరు ఇప్పటి కూడా వదిలిపెట్టలా. 6 పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తిప్పుతున్నారు. మస్తాన్రావు యాదవ్ కాదా? నిన్న జరిగిన మాచర్లలో యాదవులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్లకు చట్టం వర్తించదా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఇక్కడ పోస్టింగ్స్ పెట్టిన వ్యక్తులందరూ వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఇంకో పక్క మైనారిటీలు. వీళ్ళ మీద నా మీ ప్రతాపం ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు మా వాళ్ళు అన్నీ ఇస్తారు. నేను ఎందుకంటే మీకు షేర్ చేయింది, సభ్యత అడ్డం వచ్చింది. అవతల వాళ్ళు చేసే తప్పుడు పనుల్ని మేము చెప్పుకోలేని బాధల్లో ఉన్నాం, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. చెప్పుకుంటే అవమానం, సిగ్గు, అలాంటివన్నీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఉన్మాదం తప్ప ఇంకోటి కాదు. ఈ ఉన్మాదాన్ని మానండి, సాధారణ పరిస్థితికి రండి. ఒకవేళ వీళ్ళు ఉన్మాదం చేయాలంటే పోలీసులైనా సరే మీరు కట్టడి చేసుకోండి, చట్ట ప్రకారం పనిచేయమని మరొక్కసారి పోలీసులను కోరుతున్నా. కోరడమే కాదు, ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నా. చట్టంలో మీరు తప్పించుకోలేరు, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్టం? ఆ రోజు దగ్గరలోనే వస్తుంది. ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తామని మరొకసారి హెచ్చరిస్తూ అందరికీ నమస్కారాలు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మొత్తం 129 కేసులు మేము మొత్తం మేము ఇచ్చినట్టే కానీ మా మీద కేసులు పెట్టడం ఇచ్చాం. మా మీద యాక్షన్ తీసుకున్నట్టే మాత్రం చేశారు తప్ప వాళ్ళు మిగిలినట్టని చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు 21 కేసులు 41 మందిని అరెస్ట్ చేశారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసి హెరాస్ చేసిన 41, 27 కేసులు పెట్టారు రాష్ట్రం మొత్తం. ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. 43 కేసులు ఇప్పుడు 11 మంది వచ్చి ప్రజెంటేషన్ చేశారు మీకు.
అదే తమ్ముడు వచ్చింది ఏంటంటే ఉన్మాదం చూస్తే అందరికీ భయం, మంచివాడిని చూస్తే అందరికీ అలుసు. అది నా మంచితనం, ఇది వీడు ఉన్మాదం. అందుకనే ఈరోజు పోరాడవలసిన బాధ్యత అందరిపైన ఉంది. నీ ఉన్మాదానికి మా యొక్క విశ్వసనీయతే సమాధానం, గుర్తుపెట్టుకో. ఒకసారి నేను నిర్ణయం చేసుకున్న తర్వాత మీ ఆటలు సాగనివ్వను. ఈరోజు పల్నాటి పులి కోయల శివప్రసాద్ ఏమయ్యాడు, ఏం తప్పు చేశాడు? 100,000 రూపాయలు ఫర్నిచర్. ఎప్పుడు లెటర్ రాశాడు? 7వ తారీఖే లెటర్ రాశాడు. మేలో ఎలక్షనే జూన్ 7వ తారీఖు రాశారు. మళ్ళీ ఆగస్టులో రాశాడు. ఎప్పుడు కేసు పెట్టారు? 20వ తారీఖు లెటర్ స్పీకర్కి సెక్రటరీ రాస్తే 22 కేసు పెట్టి 23 వెరిఫై చేసి 24 409 411 పెడతారా? మీరు జీవితాంతం జైల్లో పెడతారా? 1,00,000 రూపాయలు ఫర్నిచర్కి. ఆ అవమానం భరించలేక ఆయన చనిపోయాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది కావాలి? నరేగాలో మీరు డబ్బులు ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఉన్మాదం కాకపోతే ఏంటి? ఈ ముఖ్యమంత్రికి నరేగా ఏంటి? సెంట్రల్ యాక్ట్, అది నేరం. నేరమైనా కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చారు. ఈరోజు కూడా మళ్ళా సెంట్రల్ మినిస్టర్ కూడా లెటర్ రాశా. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు, ఇంత నీచంగా ప్రవర్తించే వ్యక్తులు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. కానీ మనకు వేరే మార్గం లేదు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యం చేయాలి, ధైర్యంగా పోరాడాలి. ఇప్పుడు కార్యకర్తలు ఇక్కడ చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా భయపడే పరిస్థితులు లేరు. కష్టపడతాం కానీ వదిలిపెట్టమనే పరిస్థితికి వచ్చారు. దానికే నేను సిద్ధపడుతున్నాం. ఇది వార్నింగ్గా కూడా ఇస్తున్నా ఈ ముఖ్యమంత్రికి. పోలీసులు పెట్టి నీ మందబలంతో మమ్మల్ని అణచేయాలనుకున్నా కానీ అణచలేవు, రెచ్చిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను.